హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశ ప్రధాని నరేంద్ర మోదీ 8 ఏళ్ల పాలనలో ఎన్నో సంస్కరణలు జరిగాయి. నిరుపేదలు, రైతులు, ఇతర వర్గాలకు చెందిన వారికే రకరకాల పథకాలను ప్రవేశపెట్టి వారికి అండగా నిలిచారు ప్రధాని మోదీ. మోదీ 8 ఏళ్ల పాలనలో ఎన్నో పథకాలు, నూతన జాతీయ విద్యా విధానం, పెన్షన్ పథకాలు, విద్యార్థుల చదువుల కోసం ఆర్థికంగా ఆదుకునేలా మోదీ పాలన కొనసాగింది. ఎన్నో స్కీములను ప్రవేశపెట్టి ఎంతోమంది పేదవారికి ఆసరాగాను నిలిచారు. దానిలో ఒకటే ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ స్కీమ్. అసంఘటిత రంగంలోని వారికి ఆర్థిక, సామాజిక భద్రత లక్ష్యంగా కేంద్రం ఈ పథకం అందిస్తోంది. అసంఘటిత రంగానికి చెందిన వారు ఈ స్కీమ్లో చేరొచ్చు. రిక్షా తొక్కేవారు, వీధులు ఊడ్చేవారు, ఇటుకలు తయారు చేసేవారు, ఇంట్లో పనులు చేసేవారు, వ్యవసాయ రంగంలోని కూలీలు, నిర్మాణ రంగంలోని కూలీలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, తోలు కార్మికులు, కొబ్బరికాయలు అమ్మేవారు, ఇలా అసంఘటిత రంగంలోని ఎవరైనా సిపిఎం ఎస్ఎం పెన్షన్ స్కీమ్లో చేరొచ్చు. ఇందులో లబ్ధిదారుడి వయస్సును బట్టి నెలవారీ 55 నుంచి 200 రూపాయల వరకు డిపాజిట్ ఉంటుంది. ఈ పథకం కింద నెలవారీ 50% లబ్ధిదారుడు చెల్లిస్తే మరో 50% కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ పథకంలో చేరాలంటే తప్పనిసరిగా భారతీయ పౌరుడిగా ఉండాలి. అసంఘటిత కార్మికులు, హ్యాకర్స్, వ్యవసాయ పని, నిర్మాణ సైట్ కార్మికులు, తోలు కార్మికులు, చేనేత, మధ్యాహ్న భోజన కార్మికులు, రిక్షా లేదా ఆటో వీలర్లు, రాక్ పిక్కర్లు, వనరంగులు, మత్స్యకారులు మొదలైన వారు దీని కిందకు వస్తారు. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. తక్కువ నెలవారీ ఆదాయం కలిగి ఉండాలి. అయితే ప్రభుత్వ నిధులతో మాత్రం పథకంలో సభ్యత్వం కలిగి ఉండకూడదు. 60 ఏళ్ళు నిండిన తర్వాత లబ్ధిదారులు కనీస భరోసా నెలవారీ పెన్షన్ 3000 వరకు అందుకుంటారు. లబ్ధిదారుని మరణం తర్వాత జీవిత భాగస్వామికి 50% నెలవారీ పెన్షన్ అందిస్తుంది ప్రభుత్వం. అర్హులు భార్యాభర్తలిద్దరూ ఈ పథకంలో చేరితే వారు 6000 రూపాయలు ఉమ్మడిగా నెలవారీ పెన్షన్లు పొందొచ్చు. దుకాణదారులు, వ్యాపారులు, స్వయం ఉపాధి వ్యక్తుల కోసం జాతీయ పెన్షన్ పథకం ప్రవేశపెట్టింది మోదీ ప్రభుత్వం. లబ్ధిదారుని ప్రవేశ వయస్సును బట్టి నెలవారీ డిపాజిట్ 55 నుంచి 200 వరకు ఉంటుంది. ఈ పథకం కింద మరో 50% సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందులో పింఛన్ పొందే వ్యక్తి భారతీయుడై ఉండాలి. చిన్న చిన్న దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు లేదా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మొదలైన దుకాణదారులు లేదా యజమానులు అర్హులు. వయసు 18 నుంచి 40 సంవత్సరాలు. ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసి, పిఎంఎస్వైఎంలో చేరి వారు అనర్హులు. వార్షిక టర్నోవర్ 1.5 కోట్లకు మించకూడదు. ఈ పథకం కింద 60 ఏళ్ళు నిండిన తర్వాత లబ్ధిదారులు కనీస భరోసా నెలవారీ పెన్షన్ను 3000 అందుకునే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.